నేను దేవుని పోలికలో సృష్టించబడ్డాను, దేవుడు పురుషుణ్ణి ఎలా తన పోలికలో చేశాడో నన్ను కూడా అదే పోలికలో చేశాడు అనేటువంటి ఆ విశ్వాసంలోనికి, ఆ జ్ఞానంలోనికి, ఆ ప్రత్యక్షతలోనికి ప్రతి మహిళ రావాలి. మీరు సత్యమును ఎరుగుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే స్త్రీ తను ఎవరో తెలుసుకుంటుందో, తనను దేవుడు ఎలా సృష్టించాడనే విషయం ఎప్పుడైతే స్త్రీకి అర్థమవుతుందో, ఆ స్త్రీ నిజంగా విడుదల పొందుతుంది, నిజంగా స్వతంత్రురాలవుతుంది. మనమే పేరెంట్స్గా ఉన్నాము, మనకే ఆడపిల్ల పుడుతుంది. ఎవరైనా చాలా మంది ఉంటారు, ఏ ఆడపిల్ల చెప్పో అవతలకి, అటువంటి సమాజంలో ఉన్న మనకి ఆ ఆలోచనల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఫస్ట్ మనకి ఫౌండేషన్ వేసి దాన్ని బైబిల్లో నుంచి చూపించి మన ఆలోచన విధానాన్ని మార్చడం అనేది నాకు నచ్చింది. నిజంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి మొదటగా ఫాస్టర్ గారు ఆత్మీయ తండ్రిగా అన్ని విషయాలు మాకు బోధించి ఫాస్టర్ గారికి అయితే నిజంగా ఐ కంగ్రాస్ అండ్ అప్రిషియేట్ దట్. అందరూ ఆమెకు చప్పట్లు కొట్టండి. మా బ్యాక్ బోన్ లాగా ఉంటూ ప్రతి విషయంలాగా తల్లిలాగా మాకు సపోర్ట్ చేస్తున్నది కొన్ని, మేము చాలా ధన్యులం అని మేము నమ్ముచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఈరోజు వాక్యం చెప్తుంటే నేను ఏ విషయంలో కుంగిపోయినో, నా మనసు అంతా ఈ వాక్యాన్ని ఆ విషయానికి ఆపాదించుకుంటూ విన్నా. అయితే అక్కడ నేను కార్యం దేవుడు నా పట్ల ఏదో కార్యం చేయబోతుండు, ఖచ్చితంగా నేను అక్కడ గెలుస్తా. అందరికీ ముందుగా అందరికీ ప్రైజ్ లాడ్. నా పేరు స్వర్ణలత. నేను ఇక్కడికి ఎంతో హృదయ భారంతో వచ్చాను. పాస్టర్ గారు ఆరాధించేటప్పుడు మీ హృదయంలో సమస్యలన్నీ ఒకసారి దేవునికి మొరపెట్టుకోమన్నప్పుడు నేను మొరపెట్టుకున్నాను. నా హృదయంలో ఉన్న బాధ ఇంత, చాలా రోజుల నుండి బాధపడుతున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నా హృదయంలో ఉన్నంత బాధ పోయింది, కన్నీరుతో ఏడ్చాను నేను. చాలా నాకు తెలియదు ఆ సిస్టర్ వచ్చి నన్ను ఇట్లా కౌగిలించుకున్నది. అప్పుడు అసలు నాకు ఆ సిస్టరే వచ్చి తాకిందా లేకుంటే దేవుడు వచ్చి నన్ను తాకిందా అన్నది నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను చాలా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత నాలో ఉన్న బాధలన్నీ భయములన్నీ వెళ్ళిపోయాయి. చాలా సంతోషంతో ఉన్నాను. దైవజనుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ఎంతో బలపడి ఉన్నాను. అందుకు ఇక్కడికి తీసుకొచ్చిన శ్వేతవదనకి అండ్ పాస్టర్ గారికి నా హృదయజ్ఞత కృతజ్ఞతలు. ఈరోజు ఉమెన్స్ డే, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు అయితే నేను చాలా దేవునిలో బలపడ్డా. ఏ విషయంలో మహిళలు తక్కువ కాదని, సేవలో చాలా డౌట్లు ఉండే అన్నీ క్లియర్ అయిపోయినాయి నాకు. పురుషుడే అన్నిటికీ అనుకున్నా కానీ స్త్రీ కూడా అన్ని సమాన హక్కులు. మనుషులే స్త్రీని తక్కువ చేశారు కానీ దేవుడు అన్నిట్లో సమానంగా ఎంచిందని నాకు అర్థమైంది. చాలా రోజుల నుంచి డౌట్ ఉంటుండేది కానీ ఎవరిని అడగలేక అంటే ఏమని అనుకుంటారో అని భయం ఉండేది కొంచెం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిండు, ఆరాధనలో కూడా నన్ను చాలా ధైర్యపరిచిండు. వాక్యం ద్వారా చాలా బలపడ్డాను, అద్భుత రీతిగా ఉంది, చాలా నేర్చుకున్నాను, చాలా డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పవర్ఫుల్ ఉమెన్ గురించి చాలా నేమ్స్ చెప్పారు, షారా కానీ, రూతు కానీ. వాళ్ళందరూ విన్న తర్వాత నెక్స్ట్ భయము పోయిందని నేను చెప్పాలి. చాలా వరకు ఐఎమ్ బికేమ్ స్ట్రాంగ్ అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ ఐఎమ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ థ్యాంక్ యూ. నాకైతే ఈ వాక్యం చాలా బలాన్ని ఇచ్చింది ఆత్మీయంగా. ఎక్కడ ఎట్లా ఉండాలనేది, స్త్రీగా నేను ఎట్లా ఉండాలి, నా కుటుంబాన్ని ఎట్లా పోషించాలి అనేదాన్ని నేను బాగా, నేను ఆ వాక్యం ద్వారా నేను నా హృదయంలో నేను భద్రపరుచుకున్నాను.